హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది పటిష్ట భద్రత ఉన్న ఆయన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దొండగులు 46 లక్షల విలువైన 49 గ్రాముల డైమండ్ నెక్లెస్ ను ఎత్తుకెళ్లారు ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీనిపై కేవీపీ భార్య సునీత తాజాగా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీసుల వివరాల మేరకు ఈ నెల 11వ తేదీన ఓ ఫంక్షన్ ఉండగా కేవీపీ సతీమణి సునీత తెలుపు రంగు డైమండ్ నెక్లెస్ ధరించి ఫంక్షన్ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం బెడ్రూమ్ లో నక్లెస్ భద్రపరిచారు అయితే బెడ్రూమ్ లో ఇటీవల వెతకగా పెట్టిన చోట నక్లెస్ కనిపించలేదు నక్లెస్ కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికిన సునీత డైమండ్ నక్లెస్ చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో బెడ్రూమ్ లోకి ఎవరూ బయటవారు వచ్చే అవకాశం లేదని ఇంట్లోని మనుషులమైన అనుమానం ఉందని పోలీసులకు తెలిపారు డైమండ్ నక్లెస్ 2011లో కొనుగోలు చేసే నాటికి 49.95 గ్రాముల బరువు ఉందని దాని విలువ 46.60 లక్షలు ఉంటుందని సునీత పోలీసులకు వివరించారు కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు పని మనుషులను విచారిస్తున్నారు మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ